ఏ బిజినెస్ ప్రపోజల్ ఎపిసోడ్ వన్ కథలోకి వెళ్తే కంకేము ఫారెన్ నుంచి కొరియాకి వస్తాడు తన బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు తను ఎవరిని చూసుకోకుండా వెళ్తుంటే ఒక అమ్మాయి సడన్గా తనకి తాకి కాఫీ స్లిప్ అవుతుంది అసలు ఎక్కడ చూసుకుంటూ నడుస్తున్నావు అని అంటుంది ఇలా తిట్టినాక తన అందాన్ని చూసి సైలెంట్గా సారీ అని చెప్తుంది అలా చెప్పిన తర్వాత తను ఒక బోర్డ్ని చూసి అసలు ఈ ఏంటి ఇంత చెత్తగా ఉంది అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారు అసలు ఏం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో కూడా తెలియదు ఫస్ట్ హ్యాంగ్ అడ్వర్టైజ్మెంట్ని తీసేయండి అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత కంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు షిన్హేరీ తన ల్యాబ్లో కొత్తగా ఒక ఫుడ్ ప్రోడక్ట్ని తయారు చేయడానికి చూస్తూ ఉంటుంది ఇలా ఫుడ్ ప్రోడక్ట్ని చివరి వరకు ట్రై చేస్తుంది అలాగే ఆ స్మెల్ మాత్రం ఫిష్ స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది అదే టైంలో ప్రెసిడెంట్ వస్తున్నాడు అని చెప్పి కొత్త ఇనాగ్రేషన్ గురించి అందరినీ మీటింగ్కి రమ్మని అంటారు ఇలా అన్న తర్వాత మధ్యలోనే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయాక డ్రెస్ కూడా చేంజ్ చేసుకోదు అక్కడికి వెళ్ళేసరికి అందరికీ ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంత ఫిష్ స్మెల్ వస్తుంది ఎవరు వచ్చారు అంటే నువ్వే వస్తున్నావా ఓకే ఈ స్ప్రే అన్న కొట్టుకో అని చెప్పి అంటారు తన టీమ్మేట్స్ తనని దూరంగా కూర్చోమని అంటారు ఎందుకంటే షినహేరి దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది అది కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దీనివల్ల ఇలా కూర్చోమని అంటారు మరోవైపు అందరూ కంకేము గురించి వెయిట్ చేసుకుంటూ ఉంటారు కొత్త ప్రెసిడెంట్ వస్తున్నారు అని అలాగే కంకేము చాలా పర్సనల్ అని అంటే ప్రొఫెషనల్ అని అందరి మీద కోపంగా ఉంటాడు అని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత ప్రతి ఒక్కరు తన గురించి చూసుకుంటూ ఉంటుంటే అదే టైంలో కంకేము యొక్క పిఏ పిఏ వచ్చి అందరికీ చెప్పాడు సారీ కంకటేము రాలేకపోయాడు మిస్టర్ ప్రెసిడెంట్ రాలేకపోయాడు అందుకే నేను ఇది చెప్తున్నాను ఇలాంటి చెత్త చెత్త మీటింగ్లు చెప్పకుండా అందరూ పని చేసుకోండి అని చెప్పి తన దగ్గర నుంచి ఉద్దేశం అని చెప్పి అంటాడు అలా అన్న తర్వాత కంకటేము ఒక దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తను గోల్ఫ్ బాల్ని చా కరెక్ట్గా కొట్టేస్తాడు చాలా దూరం నుంచి ఇలా చూసిన తర్వాత అంత దూరం నుంచి కొట్టింది ఎవరు అని అందరూ చూసుకుంటూ ఉంటారు వెనకకి తిరిగి చూసేసరికి అక్కడ కంగేమ్ ఉంటాడు ఇలా చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ప్రెసిడెంట్ బ్రైబ్స్ అందరి దగ్గర తీసుకొని అలాగే ఆ యాడ్ క్యాంపెయిన్ కూడా తనే హెడ్గా ఉన్నాడు అయితే మీ నెఫ్యూని హెడ్గా ఉంచి మోడల్గా ఉంచి ఇలా చేస్తారా ఎన్ని రోజులు మీరు మనీ తిన్నది చాలు సో అన్నిటినీ రిటర్న్ ఇచ్చేసేయండి అలాగే మీరు రిజైన్ చేయండి అని చెప్పి కంకేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ఆఫీస్లో ఆ రోజు ఈవినింగ్ హిన్నేరి బర్త్డే బర్త్డే కాబట్టి తన ఫ్రెండ్ ఆయన జిన్యోంగ్సే తనకు కాల్ చేస్తుంది జిన్యోంగ్ కాల్ చేసి నీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత షినేరి నేను మిన్వోని కలవడానికి వెళ్తున్నాను అని అంటే ఓకే మిన్వో నాకు తెలిసి నీకు ఈరోజు ప్రపోజ్ చేస్తాడనుకుంటా ఆ రోజు మనం చూసాం కదా నెక్లెస్ మన ఇద్దరం తింటున్నప్పుడు ఆ నెక్లెస్ నీ గురించే అనుకుంటా అది కూడా ప్రత్యేకంగా నీ బర్త్ స్టోన్ ని మరీ చేయించాడు సో అది పర్ఫెక్ట్గా నీ గురించే నాకు తెలిసి చాలా సంవత్సరాల మీ ఫ్రెండ్షిప్ ఈ రోజు నుంచి లవ్ స్టోరీగా మారిపోతుంది అన్నట్టు నీ బెస్ట్ ఫ్రెండ్ మీ నువ్వు కాస్తా నీ బాయ్ ఫ్రెండ్గా మారిపోతున్నాడు అని చెప్పి జిన్ యోంగ్ అంటుంది ఇలా అన్న తర్వాత హేరీ మరీ సిగ్గుపడుతుంది ఎక్కువగా ఓకే అలా అనకు నాకు సిగ్గేస్తుంది అని చెప్పి అంటుంది సరే నేను వెళ్ళాక చెప్తాను ఏం జరిగిందో అని అంటుంది అలా అన్న తర్వాత షిన్ హేరీ జిన్యోంగ్తో కాల్ కట్ చేస్తుంది మరోవైపు కంగ్టేముకి కొత్తగా సంబంధాలు చూస్తున్నాను నేను అని చెప్పి చైర్మన్ కాంగంటాడు వాళ్ళ తాతయ్య నేను నీకు చెప్తున్నాను నీకు కొరియాలోనే ట్వంటీ ఎలైట్ సంబంధాలు తీసుకొచ్చాను బెస్ట్ అమ్మాయిలు బిజినెస్ వరల్డ్ నుంచి ఒకవేళ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పు నేను చాలా ఓపెన్ అండ్ మోడ్రన్ కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే అని చెప్తాడు అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి కంగ్టేము అంటాడు ఇలా అన్న తర్వాత ఓకే నేను నీ మాట వినను నాకు నచ్చిన డ్రామాని నేను చూస్తాను అని చెప్పి చైర్మన్ కాంగ్ తనకు నచ్చిన డ్రామాని చూసుకుంటూ ఉంటాడు మరోవైపు షిన్హేరి మేను దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కేక్ తన దగ్గరనే అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంది కానీ ఆ కేక్ని పడేస్తుంది పొరపాటున అయితే ఆ కేక్ మాత్రం తన గురించి కాదు వేరే వాళ్ళు ఆర్డర్ చేసిన కేక్ మినువుకి ఒక రెస్టారెంట్ ఉంటుంది మరోవైపు కంతేము వాళ్ళ తాతయ్య ఒక విధంగా యాక్ట్ చేసుకుంటూ ఉంటాడు తనకు హై బ్లడ్ ప్రెషర్ ఉందని హాస్పిటల్లో ఉన్నాడని సీరియస్గా యాక్ట్ చేసుకుంటూ ఉంటాడు మరోవైపు షిన్హేరి తన ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు నా ఇలా చేయకూడదు చికెన్ని అని చెప్పి అంటుంది అయితే కంతేము వాళ్ళ తాతయ్యతో మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మీరు ఎక్స్ ప్రెసిడెంట్ని తీసేయండి ఫస్ట్ తనని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నుంచి కూడా తీసేయండి అంటే నీకు ఒకటి తెలుసా పాత ప్రెసిడెంట్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ మీరెవరూ లేనప్పుడు నాకు హెల్ప్ చేశారు అలాగే వాళ్ళ నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ సో అప్పుడు తను హెల్ప్ చేశాడు కాబట్టి నేను తనని హెల్ప్ చేస్తున్నాను ఓకే మిని పర్సనల్గా ఎంతనైనా హెల్ప్ చే తాతయ్య కానీ కాకపోతే ఆఫీస్లో మంచం ఉంచుకోకు అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత మరో నెక్స్ట్ డే రోజు షినేరి మరియు జు జిన్యోంగ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే జిన్యోగ్కి సంబంధం వస్తుంది అయితే నేను వెళ్ళను ప్లీజ్ షినేరి వెళ్ళి నాకు బదులు ఈ పెళ్లి చూపులు చెడగొట్టవా అని చెప్పి అంటుంది నేను వెళ్ళను అంటే నీకు కావాల్సినంత మనీ ఇస్తాను అని చెప్పి జిన్యోంగ్ అంటుంది అయితే షిన్హేరికి ఈ డబ్బులు చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక గొడవలో చిక్కుకుంది ఆ గొడవకు దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ వాన్ అవుతాయి అవన్నిటిని కట్టడానికి సరే అని చెప్పి జిన్యోంగ్ ఒక ప్రపోజల్ ఒప్పుకుంటుంది ఇలా ఒప్పుకున్న తర్వాత జిన్యోంగ్ షిన్హేరిని టోటల్గా రెడీ చేస్తుంది చాలా ఎలైట్ అమ్మాయిగా అంటే చాలా డబ్బులున్న అమ్మాయిగా తనని రెడీ చేస్తుంది అది కూడా పెళ్లి చూపులు కాబట్టి జిన్యోంగ్ ఒక పెద్ద కంపెనీ ఓనర్ యొక్క కూతురు ఇలా తనని మొత్తం రెడీ చేయడానికి బాధ్యత తీసుకుంటుంది కానీ షిన్హేరికి చాలా వరకు డ్రెస్సెస్ నచ్చవు నువ్వు కావాలనే చేస్తున్నావు కదా జిన్యోంగ్ అంటే అవును కావాలనే చేస్తున్నాను కొద్దిగా ఫన్గా ఉంది కదా అని అంటారు లాస్ట్కి చివరికి ఒక డ్రెస్ ఫిక్స్ అయిన తర్వాత షిన్హేరి హోటల్కి వెళ్తుంది కలవడానికి కంకే అలా వెళ్ళిన తర్వాత కంకటేము వచ్చిన తర్వాత ఎలాగైనా సరే నేను ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలి అలాగే పెళ్ళి ప్రపోసల్స్ అస్సలు రానియకుండా చేయాలి ఇప్పుడు నేను జెన్యోంగ్స్ అంటే ఒక విధంగా ఒక పెద్ద డబ్బులున్న అమ్మాయిని నేను చాలా ఎక్కువ డబ్బులున్న అమ్మాయిని కాబట్టి పొగరుగా చూపించాలి అలాగే వచ్చిన వెంటనే చాలా పొగరుగా చూపించి కంకేముని ఎలాగైనా ఒప్పించకుండా ఉండాలి పెళ్లి ప్రపోజల్ని చెడగొట్టాలి అని అనుకుంటుంది కానీ కాకపోతే వచ్చింది తన ప్ర కంపెనీ ప్రెసిడెంట్ అయిన కంకటేము అని తనకి తెలియదు అయితే తన ఐడి కార్డ్ చూసినాక తను పనిచేస్తున్న కంపెనీలోని ప్రెసిడెంట్ కంకటేమోతో నేను వచ్చాను జిన్యోంగ్ నిన్ను చంపేస్తా నేను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇలా అనుకొని నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది వాష్రూమ్కి వెళ్ళి ఎన్నిసార్లు కాల్ చేసినా జిన్యోంగ్ మాత్రం కాల్ ఎత్తదు తర్వాత వచ్చినాక ఎలాగైనా నేనే సరే ఈ పెళ్ళి చూపుల్ని చెడగొట్టాలి అని అనుకుంటుంది అయితే తన పైన ఉన్న అవుటర్ క్లాత్ని తీసేసి చాలా వరకు బాడీని ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటుంది ఇలా ఎక్స్పోజ్ చేస్తుంటే ఏ అబ్బాయికి నచ్చదు కాబట్టి ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడిపోతుంది అని అనుకుంటుంది తన లోపలి తానే అయితే అప్పటికి కూడా కంక్టేము మాత్రం ఏం రియాక్ట్ కాడు నా తర్వాత ఇద్దరం కలిసి రూమ్కి వెళ్దామా అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత సరే ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి కంక్టేము అంటాడు రూమ్ కీస్ తీసుకొని ఇద్దరూ కలిసి వెళ్తుంటే అదే టైంలో ఒక ఆమె వచ్చి నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నావు కదా అని చెప్పి అంటున్నావు అయితే షినేరీ వేసుకున్న డ్రెస్ మరియు ఆ వ్యక్తి యొక్క బాయ్ ఫ్రెండ్తో ఉన్న అమ్మాయి డ్రెస్ సేమ్ ఉంటుంది దానివల్ల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అవుతుంది కానీ అక్కడ నుంచి ఎక్కడలాగో తప్పించుకొని బయటకు వస్తుంది వచ్చాక జిన్యోన్కి చెప్తుంది నీకు తెలుసా మా ప్రెసిడెంట్ తోటే నువ్వు డేట్ సెటప్ చేసావు అండ్ నీకు ఎంత ధైర్యం అని అంటే ఏం చేసావు ఓకే నువ్వు అన్నట్టు అనుకున్నట్టు ఈ పెళ్ళి చూపులు పెటాకులు అయ్యేలాగా చేశాను అని చెప్పి షినేరి చాలా సంతోషంగా చెప్తుంది ఇలా అన్న తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉన్నాం కాబట్టి పార్టీ చేసుకుందాం అని అనుకుంటారు కానీ అదే టైంలో జిన్యోంగ్కి ఒక కాల్ వస్తుంది అయితే ఏమైంది అని అంటే హే నువ్వు అసలు ఏం చేసావో తెలుసా ఇప్పుడు కంకేము నన్ను పెళ్లి చేసుకుందాం అని అంటున్నాడు అనంటే ఏంటి అని చెప్పి షినహెరి అంటుంది నెక్స్ట్ డే తను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అయితే ఎలివేటర్లో చూసేసరికి కంకేము మరియు చైర్మన్ కాంగ్ ఆ తోతో పాటు వాళ్ళిద్దరి సెక్రటరీ కూడా ఉంటారు ఉన్న తర్వాత ఎలాగోలాగా కనిపించకుండా షినహెరి వాళ్ళిద్దరి దగ్గర నుంచి దాక్కుని ఉంటుంది ఎందుకంటే కనిపిస్తే తనను గుర్తు తెచ్చుకుంటాడు అండ్ మొత్తం ప్లాన్ అంతా చెడిపోతుంది అని కానీ కాకపోతే తను ఎలివేటర్ నుంచి బయటికి వెళ్ళే టైంలో తన ఐడి కార్డ్ని మర్చిపోతుంది కానీ తన ఐడి కార్డులో తను స్పెడ్స్ పెట్టుకొని అందవిహీనంగా ఉంటుంది సో దీంతో బతికిపోతుంది అయితే ఆ కార్డు ఇచ్చేటప్పుడు కూడా వెనకెనకకు నడుచుకుంటూ వెళ్తుంది అయితే షినేరి తన కంపెనీలో చాలా ఫేమస్ అలాగే టాలెంటెడ్ అని చాలామందికి తెలుసు కానీ తన ఫేస్ని మాత్రం ఎవరు గుర్తుపట్టలేకపోతారు ఆ తర్వాత జిన్యోంగ్కి ఒక కాల్ వస్తుంది ఆ కాల్లో కంకేము చెప్తాడు నేను నిన్ను మీట్ అవుదామని అనుకుంటున్నాను కలుస్తామా అని చెప్తాడు దానికి జిన్యోంగ్ కొద్దిసేపటి తర్వాత చెప్తాను అని చెప్తుంది మరోవైపు జిన్యోంగ్ షినహేరిని పిలుస్తుంది ఇలా పిలిచిన తర్వాత ప్లీజ్ నువ్వు వెళ్ళవా కంకేము ఇలా పిలిచాడు అని నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి చెప్పు అని అంటే నో నేను చెప్పను అంటే నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళి చెప్పు అని అంటే లాస్ట్కు షిన్హేరి ఓకే అంటుంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తర్వాత షిన్హేరి వెళ్ళిన తర్వాత నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని చెప్పి కంకటేముతో అంటుంది ఇలా అన్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే నాకు ఎగ్జాక్ట్గా బిజినెస్ ప్రపోజల్ లాంటి మ్యారేజెస్ వచ్చు అలాగే నువ్వు నన్ను జస్ట్ బిజినెస్ గురించి మాత్రమే పెళ్లి చేసుకుంటున్నావు ఆయన నేను ఎవరో తెలియని వ్యక్తులతో పెళ్లి చేసుకోను అని చెప్పి అంటాడు అలా అన్న తర్వాత క ఓకే నువ్వు ఇద్దరం కలిసి ఒక టెన్ డేట్స్కి వెళ్దాం నీకు నా గురించి చాలా వరకు తెలియదు అలాగే నీ గురించి నా గురించి నీకు కూడా తెలియదు నీ గురించి నాకు తెలియదు ఇద్దరం టెన్ డేట్స్కి వెళ్దాం ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేయి అంటాడు అలా అన్న తర్వాత నాకు చాలా అంటే చాలా టాలెంటెడ్స్ ఉన్నాయి అలాగే స్ట్రెంగ్స్ కూడా ఉన్నాయి నీకు అవన్నీ చూపిస్తాను అని చెప్పి అంటే తను సడన్గా మెట్లపై నుంచి పడిపోతూ ఉంటుంది ఇలా పడిపోతున్నప్పుడు ఉన్నప్పుడు కంకేమో తన చేయి పట్టుకొని ఓకే ఆలోచించుకో ఖచ్చితంగా ఆలోచించుకో అని చెప్పి అంటాడు అలా అన్న తర్వాత షినేరి సడన్గా అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెడుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోను నువ్వేమన్నా సరే ఈ టెన్ డేట్స్ గురించి కూడా మర్చిపో అని చెప్పి అంటుంది ఇలా అని అక్కడ నుంచి పరిగెడుతుంటే బయటికి వెళ్ళిన వెంటనే అయితే కంకటేమో డ్రైవర్ ఉంటాడు అలాగే సెక్రటరీ ఉంటాడు అయితే ఏమైంది మ్యామ్ అనే లోపే ఏం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రోడ్ క్రాస్ అవుతుంటే రెడ్ సిగ్నల్ పడుతుంది అయితే ఇక్కడ మినువు రెస్టారెంట్ పక్కకే అండ్ మినువు ఒకవేళ నన్ను చూస్తే అని చెప్పి అనుకుంటుంది కానీ తను అనుకున్నట్టే తన భయం ప్రకారమే అక్కడే మినువు ఉంటాడు అయితే మినువు కంట్లో అస్సలు పడకూడదు అని చెప్పి మెల్లగా తను దాక్కుని వెనుకకు వచ్చుకుంటూ ఉంటుంది అయితే అక్కడ ఒక కార్ కనిపిస్తుంది తనకి ఆ కార్ లోపలికి వెక్కుతుంది కానీ ఆ కార్ లోపలికి ఎక్కిన వెంటనే కంకేమో ఉంటాడు అయితే మిస్ జిన్యోంగ్ మీరేనా అని చెప్పి అంటాడు అలా అన్న తర్వాత ఓకే అని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది మిగిలిన కథని వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్